ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ దీవించబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుచున్నాము. అందరూ బాగున్నారా? లూకా సువార్త 10:30 అందుకు యేసు ఎట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. చాలు. ఇక్కడ ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణకు దిగిపోతున్నాడు. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి. యెరూషలేము అంటే ఆరాధన స్థలం. యెరూషలేము అంటే దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క ప్రత్యక్షత తెలియపరిచిన స్థలం. అయితే ఈ మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికో వెళ్తున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, మనం ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేము అంటే దేవుడి సన్నిధి. ఎవరైతే దేవుడి సన్నిధికి వస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, అమ్మా నీవిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికని తప్పుకొను, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికని తప్పికొనడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికను నీరుడు ఓరటి బుగ్గగా ఉండను. కనుక యెరూషలేముకు వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. యెరూషలేముకు వచ్చిన వాళ్ళు దీవించబడతారు. యెరూషలేముకు వచ్చిన వారి జీవితంలో యేసయ్య కార్యాలు జరుగుతారు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ నది నీళ్లు ఎక్కడికి పారునో అక్కడ చేపలు విస్తారమగును, అనేక చేపలు బ్రతుకును అని ఉంది. కనుక ఎవరైతే యేసయ్య మాటలు వింటారో, ఎవరైతే దేవుడి సన్నిధికి వస్తారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. అయితే ఇక్కడ యెరూషలేముకు వచ్చాడు. మరలా ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికోకు దిగి వెళ్తున్నాడు. యెరికో దేనికంటే శాపగ్రస్తమైనది. యెరికో అంటే శపించబడింది. దేవుడి చేత ఆశీర్వదించబడిన మనము శపించబడిన స్థలాలకి మనం వెళ్ళకూడదు. శపించబడిన వాటికి వెళ్ళకూడదు. చాలామంది ఆశీర్వదించబడిన తర్వాత, చాలామంది దీవించబడిన తర్వాత మరలా ఏడకెళ్తారంటే శపించబడిన స్థలాలకు వెళతా ఉంటారు. అందుకని ఎంతో నష్టపోతున్నారు. ఒకసారి ఒక ఆయన పోలీసులు రైడింగ్ చేశారంట. అక్కడ పేకాట ఆడుతూ ఉంటుంటే పోలీసులు రైడింగ్ చేసి అందరిని తీసుకెళ్ళి స్టేషన్లో కొడుతున్నారంట. అందరిని కొడుతుంటే ఒక ఆయన అన్నాడంట, సార్ నేను ప్రార్థనకి వెళ్తానండి అన్నాడంట. ఎక్కడికి వెళ్తాను? ప్రార్థనకి వెళ్తాను. అప్పుడు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఎస్ఐ గారు ఏం చేశాడంటే అందరిని రెండు దెబ్బలు కొట్టేస్తే ఇతన్ని అయితే 6 దెబ్బలు కొట్టాడంట. ఏ సార్, అందరిని 2 దెబ్బలు కొట్టావు, నన్ను ఎందుకు 6 దెబ్బలు కొట్టేది అన్నంట. అప్పుడు వేసానంట, అరే వాడికి అంటే దేవుడు అంటే తెలియదురా, దేవుడు వాక్యం అంటే తెలీదు, దేవుడు సన్నిధి అంటే తెలీదు, దేవుడు సహవాసం అంటే తెలీదు, కానీ నిజ దేవుణ్ణి తెలుసుకున్నావు, పరిశుద్ధ దేవుణ్ణి తెలుసుకున్నావు, మహోన్నతుడైన దేవుని తెలుసుకున్నావు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నావు, కానీ పేకాటాడే వాళ్ళ దగ్గర నీతో ఏం పని అన్నాడు. చాలామంది ఎక్కడికి వెళ్తారంటే యెరూషలేముకి వెళ్తారు, తర్వాత యెరికోకి వెళ్తున్నారు. అంటే ఆత్మీయ జీవితంలో దిగజారుతున్నారు. మనం ఆత్మీయ జీవితంలో దిగజారకూడదు, పరిశుద్ధ జీవితంలో దిగజారకూడదు, ప్రార్థన జీవితంలో దిగజారకూడదు, ఆరాధన జీవితంలో దిగజారకూడదు. ఎప్పుడైతే మనం దిగజారుతున్నామో ఏమవుతుందంటే సాతానుగాడు మనలను గోధుమ గింజ వలె ఏం చేస్తున్నాడంటే పట్టుకొని జల్లుడి వేయాలనుకున్నాడు. పేతురు యేసుప్రభుతో నడిచాడు. యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలు చూశాడు. యేసుప్రభు చేసిన సూచక్రియలు చేశాడు. యేసుప్రభు చేసిన మహత్కార్యాలు చేశాడు.
ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, అయ్యా నువ్వు సజీవుడైన క్రీస్తువి, నువ్వు పరిశుద్ధుడైన దేవుడివి అని చెప్పాడు. కానీ అటువంటి పేతురు ఏమన్నాడంటే, యేసు ప్రభు నాకెవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. కారణం ఏంటంటే, యేసు ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. యేసు ప్రభు వీళ్ళు కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తా చెమట బిందువు రక్త బిందుగా మార్చబడింది. వాళ్ళు ప్రార్థన చేయమంటే అలాగే ప్రభు స్తోత్రం ప్రభు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, అయ్యా లేకపోతే స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అన్నాడు. మరలా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాడు. తర్వాత యేసు ప్రభును పట్టుకున్నారు, యేసు ప్రభును సిలివేశారు. అందరూ చల్లా చెదిరైపోయారు. ఎందుకు చల్లా చెదిరైపోయారంటే, వాళ్ళు ఆత్మీయ జీవితంలో పడిపోయారు, పరిశుద్ధ జీవితంలో పడిపోయారు, ప్రార్థన జీవితంలో పడిపోయారు. ప్రియమైన దేవుడు పిల్లరా, యెరూషలేముకి వెళ్ళిన ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే యెరికోకి వెళ్తున్నాడో ఎవరికి చిక్కాడంటే దొంగలకు చిక్కాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు దేవుడి యొక్క ఆశీర్వాదం నీతో ఉండిద్ది. దేవుణ్ణి వెంబడిస్తే దేవుని యొక్క కృప నీతో ఉండిద్ది. దేవుణ్ణి వెంబడిస్తే దేవుని యొక్క ప్రభావం నీతో ఉండిద్ది. దేవుడి సన్నిధికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడి సన్నిధికి వస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుడి సన్నిధికి వస్తే నీ కుటుంబం దీవించబడిద్ది. అయితే దేవుడి సన్నిధిని మానుకొని, దేవుడిచ్చిన సావాసాన్ని మానుకొని, దేవుడిచ్చిన సంఘాన్ని నువ్వు మానుకుంటే ఏం జరుగుద్ది అంటే నష్టం జరుగుద్ది. చాలామంది అందుకే నష్టపోతున్నారు. దేవుడి సన్నిధికి దూరం అవటం వలన నష్టపోతున్నాడు. ఇదే విధంగా ఇతను నష్టపోయాడు. కారణం ఎవరికి చిక్కాడంటే దొంగలకు చిక్కాడు. ఎవరికి చిక్కుతున్నావంటే సాతానికి చిక్కుతున్నావు. ఎందుకు సాతాను చిక్కుతున్నావంటే, సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే ఎర్ర వేస్తున్నాడు. చేపకు ఏ విధంగా ఎర్ర వేస్తున్నాడో అదేవిధంగా నీకు వెరేసి నేనేం చేస్తున్నాడంటే నీ పరిశుద్ధ జీవితాన్ని దొంగిలిస్తున్నాడు, నీ ప్రార్థనా జీవితాన్ని దొంగిలిస్తున్నాడు, యథార్థమైన జీవితాన్ని దొంగిలిస్తున్నాడు, నీ కుటుంబం యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాడు. దేవుడు అన్నాడు సాతాంతో, నా ఏపును చూసావా? నా ఏబు యొక్క ఆశీర్వాదం చూసావా? నా ఏబు యొక్క పరిశుద్ధం చూసావా? నా ఏబు నీతి మందుడు యథార్థమందుడు అంటే సాతాను గారు అన్నాడు, కంచి ఉందన్నాడు. ఎప్పుడైతే ఆ కంచి తీసివేశాడో ఏబుకి ఆస్తి మొత్తం పోయింది. ఆస్తి మొత్తం పోయినా ఏమనంటే, ఏబు దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామం మహిమంగలంగాక అన్నాడు. పిల్లలు చనిపోయారు, అయినా కానీ దేవుడు స్తుతించాడు. భార్య అంటుంది, అయ్యా ఎందుకయ్యా ఇంకా ఈ బ్రతుకు, నువ్వు దేవుని దూషించి మరణం కమ్ము అన్నా కానీ దేవుణ్ణి దూషించలేదు. కనీసం భార్యని ఒక్క మాట కూడా అనలా. అమ్మ మూర్ఖురాళ్ళకు మనం మాట్లాడకూడదు అన్నాడు. చూడండి ఎంత పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు, ఎంత యథార్థ జీవితాన్ని కాపుకుంటున్నాడో, ఎంత దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నాడో. మరలా స్నేహితులు వచ్చి, నువ్వేదో పాపం చేసావు అందుకని జబ్బు చేసింది, ఏదో పాపం చేసావు అందుకని రోగం వచ్చింది, ఏదో పాపం చేసావు నీ పిల్లలు చనిపోయారు, ఏదో పాపం చేసావు నీ ఆస్తి పోయింది అని అంటున్నా కానీ ఏబు ఎవరి వైపు చూస్తున్నాడంటే దేవుడి వైపు చూస్తున్నాడు. అంతేగాని సమస్య వైపు చూడలా. సమస్యలు వస్తున్నాయి అని నువ్వేం చేస్తున్నావంటే ఆత్మీయ జీవితంలో దిగిపోతున్నావు. మనం ఆత్మీయ జీవితంలో దిగిపోకూడదు, ప్రార్థన జీవితంలో దిగిపోకూడదు, ఉపవాస ప్రార్థనలో తగ్గిపోకూడదు, పరిశుద్ధ జీవితంలో తగ్గిపోకూడదు, ఆరాధన జీవితంలో మనం తగ్గకూడదు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తావో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో కన్నీరు ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తావో దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తావో నీ యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తుడిచివేస్తాడు. ఎప్పుడైతే నువ్వు సిలువ వేయబడిన యేసు వైపు చూస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
అన్న దేవుడి సన్నిధికి వచ్చింది, దుఃఖంతో ఉంది, తన బాధనంతా చెప్పుకుంది. కానీ యేసయ్య నాట నుండి యెహోవా దర్శించను కనుక దేవుడు ఆమె గర్భఫలం తెరిచి దేవుడు మరలా దేవుడు పిల్లలనిచ్చాడు. కారణం దేవుడు దర్శించాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళకూడదంటే యెరికోకి వెళ్ళకూడదు. ఎందుకంటే సాతానుగాడు నువ్వు ప్రార్థన మానుకోవాలని, నువ్వు ఆరాధన మానుకోవాలని, సావాసాన్ని మానుకోవాలని ఎన్నో ఆటంకం మోస్తున్నాడు, ఎన్నో కుయుక్తులు చేస్తున్నాడు, ఎన్నో రకరకరకాల ఆలోచనలు కలుపుతున్నాడు. దేవుడి సన్నిధికి దూరం అవ్వాలని, దేవుడితో సావాసం దూరం అవ్వాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో దిగకూడదు. ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉండాలంటే ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉండాలంటే అభివృద్ధి పొందేటట్టుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఫలించని ప్రతి చెట్టును తీగను ఏం చేస్తాడంట, తీసి పారవేస్తాడంట. చెట్టు వేరున ఉంది గొడ్డలి. ఈ సంవత్సరంలో ఎవరైతే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతారో మనం ఏమైపోతామంటే కొట్టివేయబడతాం. కారణం ఏంటంటే సాతానుగాడు ఏం చెప్పుతానంటే గర్జించు సింహం వలె ఎప్పుడు మృంగుదు మాన చూస్తున్నాడు. సాతానుగాడు ఏం చేస్తాడంటే మరణము కిటికీలెక్కి తడతా ఉన్నాడు. సాతానుగాడు ఏం చేస్తాడంటే నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని, నీ పరిశుద్ధ జీవితం పడగొట్టాలని, నీ ప్రార్థనా జీవితం పడగొట్టాలని, నీ యథార్థ జీవితం పడగొట్టాలని, దేవుడికి నమ్మకంగా మనం జీవించకూడదని ఆడేం చేస్తాడంటే కుయుక్తులు చేస్తున్నాడు. ఏదో నువ్వు వనంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు, కానీ వాళ్ళని ఏం చేశాడంటే ఆ ఫలం ద్వారా, ఆ కాయలు తినటం ద్వారా ఏమయ్యారంటే దూరం అయిపోయారు. ఎందుకు దూరం అవుతున్నామంటే యెరూషలేము నుండి యెరికోకి వెళ్తే కానీ, దేవుడికి దూరం అవ్వాలంటే నువ్వు ప్రార్థన మానుకుంటే కానీ, దేవుడికి దూరం అవ్వాలంటే ఆరాధనకు దూరం అవ్వాలని, దేవుడికి దూరం అవ్వాలంటే దేవుడి యొక్క వాక్యం వినకూడదని రకరకాలుగా చేస్తున్నాడు. మనము దేవుడికి దూరం అవ్వకూడదు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు దూరం అవ్వటం వల్ల అనేక మంది ఆత్మీయ జీవితంలో నష్టపోయారు. దేవునికి దూరం అవటం వల్ల అనేక మంది ఎన్నో పరిస్థితుల్లో ఎదురయ్యారు. మనం దేవుడిని దూరం అవ్వటం వల్ల నష్టపోయేది మనమే. కనుక దేవుడు దూరం అవ్వకూడదని యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దూరం అయ్యాడో ఈ వ్యక్తి, ఎప్పుడైతే దూరం అయ్యాడో ఎవరు చిక్కారంటే దొంగలకి చిక్కాడు. ఎప్పుడైతే దొంగలకు చిక్కాడో ఏం జరిగిందంటే అతను కొట్టారు. యెరూషలేములో కొట్టబడ్డాడా? కొట్టబడలా. యెరూషలేములో దొంగలు చిక్కాడా? చిక్కబడలా. యెరూషలేములో గాయపరచబడ్డాడా? గాయపరచలా. యెరూషలేములో ఎట్టనంటే రాజుగారి యొక్క కుమారుడిగా ఉన్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు వాక్యం సెలవుస్తుంది, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిని వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడుము, ఆయన నీకు అవనతి కలిగించు కట్టుకము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వేషం వేదురన్నాడు. నువ్వు యెరూషలేములో ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, యెరూషలేములో ఉంటే దీవెనకరంగా ఉంటావు, యెరూషలేములో ఉంటే అభివృద్ధికరంగా ఉంటావు, యెరూషలేముగా ఉంటే సంతోషంగా ఉంటావు, యెరూషలేములో ఉంటే ఆనందంగా ఉంటావు, యెరూషలేములో ఉంటే సమాధానంగా ఉంటావు. ప్రియమైన దేవుడు పిల్లారా, మనం యేసుక్రీస్తులో ఉంటే మనము దేవుడి సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవన కృత తగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. సమాధిలోని నీ ప్రాణం విమోచించున్నాడు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, తూర్పుకి పడమరకి ఎంత దూరమో మన పాపములు అంత దూరపరిచి ఉన్నాడు. అంతేకాదు ఆయన యొక్క కృప మన పట్ల ఉన్నది, ఆయన యొక్క సన్నిధి మనతో ఉంది. చూడండి, ఏబుని స్నేహితులు దూషించిన, ఏబుని స్నేహితులు అవమానపరిచిన, ఏబు స్నేహితులు అనేక మాటలు అన్నా, కానీ ఏబు ఎవరి వైపు చూశాడంటే యేసయ్య వైపు చూశాడు.
ఆస్తి పోయినా ఏసై వైపు చూశాడు, పిల్లలు చనిపోయినా ఏసు వైపు చూశాడు, భార్య మరణం గమ్మి దూషించమన్నా ఏసు ప్రభు వైపు చూశాడు, స్నేహితులు అన్నా అవమానపరిచిన ఏసు వైపు చూశాడు. ఏమన్నాడంటే, నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు, నా విమోచకుడు పరిశుద్ధుడు అన్నాడు, నా విమోచకుడు మహోన్నతుడు అన్నాడు, ఆయన నేను కనులార చూడబోతున్నానని విశ్వాసంలో ఉన్నాడు. ప్రియ మన దేవుడు పిల్లారా, మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే విశ్వాసం ఉండాలి. మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలంటే విశ్వాసంలో ఉండాలి. ప్రియమైన దేవుడు పిల్లారా, లక్షలాది మంది ఇస్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం నడిపించాడు దేవుడు. ఇస్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు దేవుడు. ఇస్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు దేవుడు. ఇస్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు పగటపూట మేఘస్తంభములో, రాత్రిపూట అగ్ని ప్రకాశంలో నడిపించాడు దేవుడు. కానీ ఎవరు చేరారంటే, వాగ్దానం చేసినప్పుడు యెహోషువా, కాలేబు, అంతేకాదు దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, తర్వాత నాలుగో తరం. ఎందుకు వాగ్దాన దేశానికి వాడు చేరలేదంటే, దేవుడి వాక్యం సెలవుతుంది, ఇష్టలుగా లేకపోవటం, విశ్వాసంలో తొలగిపోవటం, ఆరాధన జీవితంలో తొలగిపోవటం. తొలగిపోవటం వల్ల వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించలేదు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోషువా, కాలేబు నాలుగో తరం వారు ప్రవేశించారంటే వాళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉన్నారు. దేవుడికి ఇష్టలుగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం, దేవుడికి ఇష్టలుగా ఉంటే మనం దీవించబడతాం, దేవుడికి ఇష్టలుగా ఉంటే యేసయ్య మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడికి ఇష్టలుగా జీవించాలి. ఇక్కడ యెరూషలేము నుండి ఎరికోకి వెళ్ళటం వలన ఎవరికి చిక్కాడంటే, దొంగలకు చిక్కాడు. ఎందుకు దొంగలు చిక్కాడంటే, అతను యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడంటే, అతను ఎరికోకి వెళ్తున్నాడు. మనం ఎరుకోకి వెళ్ళకూడదు. ఎరుకో పాపానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, దేవునికి బెలియాలకి ఏం సంబంధం? దేవుని యొక్క సన్నిధికి, సాతాను యొక్క సహవాసానికి ఏంది? ప్రియమైన దేవుడి పిల్లరా, చాలామంది దేవుడి సన్నిధికి వస్తారు, చెడు సహవాసాలు చేస్తున్నారు. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నారు. అందుకనే సాతాను అప్పగించుకున్నాడు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తికి దెయ్యం పట్టి విడుదల పొందారు. తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు అతని ఒంట్లో 7 దెయ్యాలు పడతాయంట. మరలా మొదటి ప్రవర్తన కంటే తర్వాత వెనుకటి ప్రవర్తన ఘోరమైపోద్దంట. ఎందుకు ఘోరం అయిపోద్దంటే, సాతానుకు అవకాశం ఇచ్చాడు. మనం అపవాదికి చోటీకుడి, అపవాదికి మనం చోటీకూడదు. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి. మనం అపవాదిని ఎదిరించాలి. అపవాదిని యేసు నామములో పారదోలాలి. సాతాను కార్యాలు బంధించబడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఓసారి యేసన్న గారితో పాటు ఆయన దగ్గర అనేక పాస్టర్లు ఒక ప్రాంతానికి వెళ్తున్నారంట. వెళ్తుంటే ఒక కుర్రోడు అన్నంట, యేసు నామములో పో అన్నానంట. ఇంకొంచెం దూరం వెళ్ళాంట, ఏసునామలో పో అన్నాంట. ఇంకొంచెం దూరం వెళ్ళాంట, ఏసునామలో పో అన్నాంట. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఆ రైల్వే స్టేషన్ ముందు పడ్డాడంట. రెండు పళ్ళు ఊడిపోయి రక్తం కారత, ఏసన్న గారు నాకు ప్రార్థన చేయండి అన్నంట. అప్పుడు ఏసన్న గారు అన్నారంట, ఏసునామలో పో అన్నావు కదా, ఏసునామలో పో అన్నావు కదా, అందుకని ఏసునామలో వెనకపోయి నేను ముందు నెట్టాడు అన్నమాట. ఎందుకు నెట్టబడ్డాడు, ఎందుకు పడిపోయాడు, ఎందుకు పళ్ళు రాలిపోయిందంటే, వాడు ఎవరి వైపు చూస్తున్నాడంటే సాతాను వైపు చూస్తున్నాడు. మనం సాతాను వైపు చూడకూడదు, మన కోసం ప్రాణం పెట్టిన యేసు వైపు చూడాలి. మనం ఎవరిని వెంబడించాలంటే యేసుని వెంబడించాలి. ఏబుకు అనేక శ్రమలు వచ్చినాయి. అరికాల నుంచి నడినెత్తి వరకు బాధాకరమైన కురుపులు వచ్చినాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు స్వస్థపరిచాడు. ఏబు ఏం చేస్తున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు, నేను ఎరుగున్నాను, కనులార చూడబోతున్నాను అని మాట్లాడినప్పుడు, ఏబుతో దేవుడు మాట్లాడినప్పుడు, ఏబు దుమ్ములో ధూళిలో పడి పశ్చాత్తాపడి పొరలాడుతున్నప్పుడు మరలా ఏబును ఆశీర్వదించాడు. ఏబును దేవుడు బలపరిచాడు. ఏబును మరలా రెండింతలుగా దీవించాడు. ఏబు నాలుగు తరాల వరకు చూశాడు. కారణం, ఏబును ఆశీర్వదించాడు.
ఏబు శ్రమ వైపు చూడాలా, ఏబు బాధల వైపు చూడాలా, ఏబు అవమానాల వైపు చూడాలా, ఏబు పోరాటాల వైపు చూడాలా, ఎవరి వైపు చూడంటే ఏసై వైపు చూశాడా. ఇతను యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తానంటే ఎరికోకి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో ఏం జరిగిందంటే అతను కొట్టబడ్డాడు. ఏమంటే అతడు వస్త్రాలు తీసివేసుకున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, వస్త్రాలు దేని సదృశ్యం అంటే మహిమ గల వస్త్రాలు. దేవుడిచ్చిన వస్త్రాలు సాతాను గాడు దొంగిలించాడు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు, అందరిని వివాహ విందుకు పిలిచాడు. వివాహ విందుకు పిలిస్తే ఒక అతనికి వస్త్రాలు లేవు, పెండ్లు వస్త్రం లేదు. పెండ్లు వేస్త్రం లేనప్పుడు స్నేహితుడా వస్త్రం ఏదన్నాడు. ఆ వస్త్రం లేనప్పుడు ఏమన్నా అతను తీసుకెళ్ళి ఎక్కడ ఏమంటే ఇతను తీసుకెళ్ళి చిక్కడ కొట్లే, ఇతడు తీసుకెళ్ళి నరకం ఏమన్నాడు. కారణం ఏంటంటే వస్త్రం దేని జీవితం అంటే చూపిస్తుంది. వస్త్రం దేని చూపిస్తుందంటే యథార్థమైన జీవితం చూపిస్తుంది. వస్త్రం దేనికి చూపిస్తుందంటే ఆయన రక్తము చేత కడగబడిన జీవితం గురించి చూపిస్తుంది. యేసు రక్తం దేని చూపి ఆ వస్త్రం దేని చూపిస్తుందంటే నీతిమంతులుగా మార్చబడిన చూపిస్తుంది. దేవుడి యొక్క వాక్యం చదువుతుంది, పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారంటే ఎవరైతే గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రాలను తెలుపు చేసుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. ఎప్పుడైతే యెరూషలేము వెళ్ళాడో ఏం పోగొట్టుకున్నాడంటే మహిమ గల వస్త్రాలు పోగొట్టుకున్నాడు. చాలామంది ఏం పోగొట్టుకుంటున్నారంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలామంది ఏం పోగొట్టుకుంటున్నారంటే వాళ్ళ పేరు జీవ గ్రంథమందు పోగొట్టుకుంటున్నారు. ఎవరి పేరైతే జీవ గ్రంథం మందు లేదో వాడు రెండవ మరణము అప్పగించబడను. ఆ రెండవ మరణము నరకాగ్ని. నరకాగ్ని అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు ఏడ్చుట పండుగలుగట. సాతానికి ఎక్కడ తీసుకెళ్తానంటే మరణాన్ని తీసుకెళ్తున్నాడు, నరకాగ్ని తీసుకెళ్తున్నాడు. అంతేకాదు ఏమి చేయలేని పరిస్థితిగా, నడవలేని పరిస్థితిగా, మాటలే ఆడలేని పరిస్థితిగా తీసుకెళ్ళిపోయాడు. లూకాసు వార్త 10:31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు చూచి పక్కకు పోయాను. ఏం చేశాడు యాజకుడు? అతను చూచి పక్కకు పోయాడు. చాలామంది చెప్తారు కానీ ఏం చేయరు, చూడరు. మనం అనుకోవచ్చు నాకు చాలామంది ఉన్నారండి, మా అన్నయ్య చూస్తాడండి, మా బంధువులు చూస్తారండి, వాళ్ళు చూస్తారండి. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చేస్తుంది, యాజకుడే తటస్థించి ఏం చేశాడు, పక్కకు పోయాను. తర్వాత 32. అలాగుననే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కకు పోయాను. లేవీడు కూడా ఏం చేశాడు, లేవీడు కూడా చూసి పక్కకు పోయాను. లేవీడు కూడా పక్కకి వెళ్ళిపోయాడు. వీళ్ళు దేవుడి గురించి తెలిసిన వాళ్ళే, దేవుడి గురించి చెప్పేవాళ్ళే, దేవుడి గురించి ప్రకటించేవాళ్ళే. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పక్కకి వెళ్ళాడు. తర్వాత అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతను పడిన చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి వాహనం ఎక్కించి పోయి అతను పరామర్శించను. చాలు, ఇక్కడ మంచి సమరయుడు ఏం చేశాడంటే అతని దగ్గరికి పోయాడు, అతని యొక్క గాయాలు కట్టాడు. అంతేకాదు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతనికి నూనె ఇచ్చాడు. అంతేకాదు పూట కూలి వానింటికి చేర్చాడు, అంటే హాస్పిటల్కి చేర్చాడు. సమరయుడు హాస్పిటల్కి చేర్చాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు మంచి సమరయుడు. యేసు ప్రభు మన గాయాలు కట్టేవాడు, యేసు ప్రభు మనల్ని రక్షించేవాడు, యేసు ప్రభు మనల్ని విమోచించాడు. లేవీడు వచ్చాడు పక్కకు పోయాడు. యాజకుడు వచ్చాడు పక్కకు పోయాడు.
కానీ సమరయుడు మాత్రం అతను విడిచిపెట్టాల. అదేవిధంగా ఈ మంచి సమరయుడన ఏసయ్యని విడిచిపెట్టేవాడు కాదు, ముదిమి ముచ్చు వరకు ముద్దాడేవాడేవాడు, నీ యొక్క గాయాలు కట్టేవాడు, ఆయన నీకు సహాయం చేసేవాడు, నీ పడిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను బాగు చేసేవాడు ఆయన, దేవుని దీని లేవనెత్తేవాడు ఆయన, గుడ్డి వారిని స్వస్థపరిచేవాడు, బంధించబడిన వారిని విడుదల కలగజేసేవాడు, ఏసయ్య చనిపోయిన వారిని లేపిన దేవుడు ఆయన, మన గాయాలు కట్టేవాడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని విమోచించేవాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసం రక్తం గార్చినవాడు, మన కొరకు చనిపోయినవాడు అతను కట్టి మరలా అతను పరామర్శించాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో సేనాలు పట్టినాయి, దెయ్యాలు పట్టి సమాధుల్లో వాసం చేస్తున్నాడు. అయితే ఆ గెరాసేనులు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అపవిత్రాత్మలు గద్దించి అతను బాగు చేశాడు. ఏసయ్య దెయ్యాల చేత పట్టబడిన వ్యక్తిని బాగు చేశాడు. యేసు ప్రభు దగ్గర కుష్ఠురోగులు వచ్చాడు, కుష్ఠురోగులను బాగు చేశాడు. అంతేకాదు జక్కయ్య వచ్చాడు, జక్కయ్యను దేవుడు రక్షించాడు. మన గాయాలను కట్టేవాడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని విమోచించేవాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం గార్చాడు, మన కొరకు చనిపోయాడు. కనుక మనం వెరుకోకెళ్ళకూడదు, ఎందుకంటే మనం పరిశుద్ధులం కాబట్టి. ఎరుకోకి వెళ్ళకూడదు, మనం నీతిమంతులు కాబట్టి. ఎరుకోకి వెళ్ళకూడదు, మనం ఆయన రక్తము చేత కడగబడ్డ వాళ్ళం కాబట్టి. ఎరుకోకి వెళ్ళకూడదు, మనం ఆశీర్వదించబడ్డ వాళ్ళం కాబట్టి. ఎరుకోకూడదు, మనం విమోచించబడ్డ వాళ్ళం కాబట్టి. ఎరుకోకి వెళ్ళకూడదు, మనం ఆయన రక్తపు దహార చేత కడగబట్ట వాళ్ళం కాబట్టి. ఎరుకోకి వెళ్ళకూడదు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. కనుక మనం దేవుడి వైపు చూడాలి, మనం దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన కీర్తనీయుడు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవాను స్తోత్రములు, మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు. ఏసయ్య మాతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. అనేక మంది నాయన ఎరుషులేమును నేర్కోకెళ్తున్నారయ్యా, అట్ట వెళ్ళకూడదు ప్రభువా, వెళ్ళటం వల్ల ప్రభువా ఎన్నో నష్టాలు పొందుతున్నారయ్యా. అయ్యా ఆ విధంగా నష్టపోకుండా నీ బిడ్డలు మంచి మార్గం నడటానికి సహాయం చేయి, నీ బిడ్డలు మంచి మార్గం నడుచుకునే కృప అందించేయి, నీ బిడ్డలను ఆశీర్వదించు, నీ బిడ్డలను దీవించు, నీ బిడ్డలను బలపరచు, నీ బిడ్డలను అభివృద్ధిపరచు, నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించు, నీ బిడ్డలు ఎరుషలేముకి వెళ్ళి నిన్ను ఆరాధించడానికి సహాయించే. ఎంతమంది లైవ్లీ ఉన్నారో వాళ్ళ ప్రార్థన అవసరాల్లో నీ కార్యాలు జరిగించు. ఏ ప్రార్థన అవసరత కోరుతున్నారో, ఏ సహాయం కోరుతున్నారో, ఏ విడుదల కోరుతున్నారో నువ్వే సహాయించే. ప్రతి సాతాన కార్యాలు బంధించండి, ప్రతి అపవాది కార్యాలు బంధించండి. నీ బిడ్డల కుటుంబాలను దీవించండి, నీ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఏపు చుట్టూ కంచి వేసిన దేవా, నీ బిడ్డలు కంచి వేయండి. ఏపు కుటుంబాన్ని ఆశీర్వదించినేసయ్యా, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ పొన్నూర్ ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561 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